అందరికీ నమస్కారం. పద్యసౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ దిగంబర కవి చెరబండరాజు గారి చిరంజీవి అనే కథను విందాం. స్టీరింగ్ ముందు తనకు తెలియకుండానే వణికిపోతున్న చేతులతో కాసిం ఆ ప్రాంతాలకు ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. మట్టి రోడ్డంతా గతుకులు గతుకులు. ఒక్కొక్కసారి స్టీరింగ్ జారిపోయేంతగా ఎగిరిపడుతుంది జీపు. దట్టమైన మంచుల ఎర్రని దుమ్ము ఆకాశానికి ఎగురుతోంది. అప్పటికే 5-6 సార్లైనా తుడిచుంటాడు అద్దం మీ దుమ్మును. చలి కూడా బాగానే వేస్తుంది. ఏదో భయం నరనరాల్ని కృంగదీస్తుంది. డోక్కునేట్లు పెట్రోల్ వాసన కడుపులో తిప్పుతోంది. చలి ఆకలి ఏది కనిపించినా దండన తప్పదు. జాగ్రత్తగా నడుపుతున్నాడు జీపును. పక్కనే డిఎస్పీ రెడ్డి గబ్బిలాల్లా మీసాల్లో ముక్కుపుటాల్ని పగలగొట్టే చుట్టకంపుతో ఓ చేయి పిస్టోల్ మీద వేసి విగ్రహంలా కూర్చున్నాడు. దుమ్మును చీల్చుకొని చూస్తున్నాడు ముందుకు. అతని ప్రక్కనే కుర్రవాడు 14 ఏళ్లుంటాయి. నిక్కరు బూషర్టు వేసుకున్నాడు. చెరగని చిరునవ్వులో సన్నని పెదాలు ఏవో పాటల్ని నిమరవేసుకుంటున్నాయి. అతనికి రెండో వైపు మిషన్ గన్తో మరో ఇన్స్పెక్టర్. రెండు బండరాళ్ల మధ్య విరిసిన గడ్డి పువ్వులా నిబ్బరంగా కూర్చున్నాడు రాంబాబు. మెషిన్ గన్ బయటకు పెట్టి అదే పనిగా చూస్తూ కూర్చున్న ఇన్స్పెక్టర్ని చూసి నవ్వుకున్నాడు రాంబాబు. సార్, ఇది మైదాన ప్రాంతం, అంత భయం అక్కర్లేదు అన్నాడు. నోర్ముయ్యర విధవ, గర్జించాడు మిషన్ గన్ శివలింగం. లోడ్ చేసిన తుపాకులతో 6 పోలీసులు ప్రాణాలు బిగపట్టుకొని లోపల ఎవరి భయంతో వాళ్ళు, ఎవరి ఆరాటంతో వాళ్ళు, చలికో భయానికో ఒకరినొకరు ఒదిగొదిగి కూర్చుంటున్నారు. మైలుకో 2 మైళ్ళకో గూడెం. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, జీపు చప్పుడు, తలెత్తగానే పోలీసుల వేళ్లు ట్రిగ్గర్ల మీదికి వెళ్తున్నాయి. కర్రతో పసుల కాపరి కనిపించినా, చిన్నపిల్లలు ఆటగాళ్లతో ఎదురుపడ్డా, కొడవళ్లతో కూలీలు తారసపడ్డా జీపులో కలకలం బయలుదేరుతుంది. ఎదురుగా వస్తున్న ఓ బాటసారి సూర్యుడి కడ్డంగా అరచేయి ఎత్తి జీపును చూసి ఆగిపోయాడు. 4 లాంగ్ దూరంలో ఉంది జీపు. బాటసారి ఒక్క క్షణం ఆగి వెనక్కి చూసి మళ్లీ నడక ప్రారంభించాడు. పోనీ జీపు, హుకుం జారీ చేశాడు డిఎస్పీ రెడ్డి. కాసిం సార్ అంటూ వేగం పెంచాడు. ఉక్కిరి బిక్కిరై దుమ్ముతో బాటసారి. మళ్లీ కళ్ళు తెరిచేలోగా కనిపించకుండా జీపు. అదేదో కొంచెం పెద్ద పల్లె. 2-3 పెంకుటిన్లు, మిగిలినవన్నీ పూరిన్లే. మధ్యాహ్నం మనుషులెవరూ లేరు. దుమ్ము రేపుకుంటూ వెళ్తుంది జీపు. సందుల్లో స్టీరింగ్ తిప్పి తిప్పి చలిలోనూ చెమటలు పట్టాయి కాసింకు. ఎంత ప్రయత్నించినా స్పీడ్ తగ్గుతూనే ఉంది. వేగం తగ్గగానే గుడ్లూర్మి చూస్తున్నాడు డిఎస్పీ. మూలమలుపులో అదిగో అదిగో రాంబాబు, ఒక్కసారిగా కేకలు వినిపించాయి. చెడుగుడు ఆడుకుంటున్న పిల్లలు చెల్లా చెదురైపోయారు. రాంబాబు నవ్వుతూ సంకెళ్ల చేతులెత్తాడు. ఆ పిల్లలు చేతులెత్తి సైగ చేశారు. జీపుకు గూడానికి మధ్య దట్టంగా దుమ్ము. ముందున్న 2 ఇన్స్పెక్టర్లు ఇంగ్లీష్లో మాట్లాడుకుని రాంబాబుని జీపు లోపలికి పంపించారు. ఎందుకు సార్ అంత భయపడతారు అంటూ రాంబాబు లోపలికెళ్లాడు. కుర్రాడి చూపులు బాణాల్లా ఉన్నాయిరా, కళ్ళు నక్షత్రాల్లా అందంగా ఉన్నాయి. ఏమిటి ఆ కనుబొమ్మలు అంత నల్లగా సిరా ఒలికినట్టే ఉన్నాయి. పాపం మీసగట్టు ఇప్పుడిప్పుడే వస్తోందిరా. అచ్చం మాబాబులాగే నవ్వుతున్నాడు. వేలడంత లేడు వీడు ఉన్నాడు దళంలో. మనల్ని చంపేవాడు ఎవడైతేనేం, శత్రువు శత్రువేరా నాన్న. మావాడు ఇలాంటి దేశసేవలోనన్నా పాల్గొన్నవాడు కాదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకోసాగారు పోలీసులు. ఆ ఉద్యోగంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వీలులేదని అందరికీ తెలుసు. పైవాడి మాటలకే చెల్లుబడి, నోరెత్తితే పనిష్మెంట్, మాట కోసం నిలబడితే డిస్మిస్. రాంబాబు ఒకరినొకరిని చూస్తున్నాడు. ఏ ఒక్క పోలీసు వంటి మీద కిలో మాంసం ఉన్నట్టు లేదు. కంటి నిండా నిద్రలేక ఎన్నాళ్ళయిందో. లోతుకు పీక్కుపోయినాయి కళ్ళు. చెరుకుగడల్లాంటి చేతులు తుపాకుల్ని ఎలా మోస్తున్నాయో. స్పష్టంగా నరాలు పైకి తేలి దారపోగుల్లా ఉన్నాయి. ఎవరి ముఖంలోనూ కళాకాంతులు లేవు. చూసి రాంబాబు కళ్ళలో నీళ్లు నిండాయి. పోలీసులు మీరందరూ పేదలే అన్నాడు ఆవేశంగా తలపంకించి రాంబాబు. పోలీసులందరినీ ఏదో వెలుగు చుట్టుముట్టినట్లు, ఆకలి తీరబోనున్నట్లు ఆశ్చర్యంగా చూశారు. 1000 కంఠాలు ఒకసారి ఆ మాటే అన్నట్లు వినిపించింది కానిస్టేబుల్ రామ్మూర్తికి. బాబూ, కన్నకొడుకు తప్పు చేస్తే వారించినట్లుంది రామ్మూర్తి పిలుపు. 201 ఏం చేస్తున్నావు, ముందు నుంచి గద్దింపు. ఆవాజ్ బంద్ కరో, కల్లెర చేశాడు హెడ్ మీరొట్టి అంకెలు కారు, మీకు పేర్లున్నాయండి. ఓ చేయి చిన్నబాబు నోరు నొక్కి వెనక్కి నెట్టేసింది. కానీ వెంటనే అతని ఉంగరాల జుట్టు మీద ఆప్యాయంగా నిమిరింది. ఎందుకో రాంబాబు మాటలు వినాలని అందరికీ కుతూహలంగా ఉంది. వారి చూపుల్లో కరుణ జాలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామ్మూర్తికి రాంబాబు కంఠం, నటన, తెలివి ఎటువంటివో తెలుసు. అతనింతవరకు అలాంటి పిల్లవాడిని చూడలేదు, వినలేదు కూడాను.
సాహిత్యం తెలుసు, సంగీతం తెలుసు, రాజకీయ సిద్ధాంతాలు తెలుసు. వాటితోడు అపారమైన లోకజ్ఞానం రాంబాబును ఒక్కసారి చూస్తే చాలు, మరిచిపోవడమంటూ జన్మలో జరగదు. 3 ఏళ్ల క్రితం విజయవాడ గవర్నర్పేట సెంటర్లో డ్యూటీ మీద వెళ్ళి రాంబాబు చెప్పే బుర్రకథ విన్నాడు. ఆనాటి నుండి అతనిది అదే అభిప్రాయం. రామ్మూర్తి చెవుల్లో ఇప్పటికీ ఆ కథే మారుమోగుతుంది. లేడిపిల్లలా ఎగురుతూ, నాట్యం చేస్తూ, తంబురా మీటుతూ కథ చెప్పే రాంబాబు రూపం, ఆ వెలుగు ప్రవాహం, పాదరసం లాంటి ఆ చురుకుదనం, ఆ నవ్వులు, పరిహాసాలు అతని కళ్ళలో బొమ్మకట్టాయి. ఒక్క పాట పాడించుకుంటే బావుణ్ణు, రామ్మూర్తి మనసు ఆరాటపడుతుంది. ఇంటి దగ్గర అల్లరి చిల్లరగా తిరిగే తన కొడుకు ఎందుకు పనికిరాడు, బడికెళ్ళడు. తల్లిపోయినాటి నుండి ఊరి మీద పడ్డాడు. తాను మళ్లీ పెళ్లి చేసుకోలేదు, చాలీ చాలని జీతం, రాత్రులకు రాత్రులు డ్యూటీ మీద వెళ్లి తన భార్యను సుఖపెట్టలేకపోయాడు. మందులిప్పించడానికి డబ్బులుండేవి కావు, ఉద్యోగంలో సెలవు దొరికేది కాదు. తీసుకొని తీసుకొని కన్ను మూసింది భార్య. చచ్చి తాను సుఖపడిపోయింది. బతికిన కుర్రవాడు బతికే మార్గం లేక, బాగుపడే వీలు లేక చస్తున్నాడు. తనకింకా పెళ్లెందుకు, తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు రామ్మూర్తి. భార్య ఉన్నప్పుడు చాలా పోరు పెట్టేది. రాక్షసుల్ని తయారు చేసే పోలీసు ఉద్యోగమని, మానేయమని. ఉద్యోగం వదిలితే రిక్షా తొక్కుకోవాలి, వయసా మీద పడింది. తన వల్ల ఆ పని అయ్యేది కాదు. సగం మనసుతో స్ట్రైకుల్లో లాఠీచార్జ్ చేసేవాడు, గ్లాస్ బుడ్లు విసిరేవాడు, విద్యార్థుల మీదికి తుపాకులు పేల్చాడు. మనసు రాయే అయ్యింది. ఎంతో మంది పోలీసుల్లాగా తాను యంత్రంలా పనిచేశాడు, ఎద్దులా బతికాడు. కూటి కోసం తప్పిస్తే, ప్రభుత్వానికి కీలుబొమ్మలా ఉపయోగపడడం తప్పిస్తే దేశాన్ని కాపాడేది పోలీసులేనని అనుకోలేకపోయాడు. ఆ మాటకొస్తే మొట్టమొదటి దేశభక్తుడు పోలీసే కావాలి. మంచి మర్యాద లేనిదే పోలీసు ఉద్యోగం. డిఎస్పీ రెడ్డిని చూశాక అక్రమంగా ఆర్జించడానికి పెద్దిళ్ల విద్యావంతులు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఎంత కర్కశంగా ప్రవర్తిస్తారో, కానిస్టేబుళ్లను ఎంతగా హింసిస్తారో రామ్మూర్తి కల్లారా చూశాడు. ఒక్కొక్కసారి చేతిలోని తుపాకీతో కాల్చుకొని చావాలనిపించేది, బందిపోటు దొంగలా మారిపోవాలనిపించేది. ఎప్పటికప్పుడు ఏవో సమస్యలు, విరామం లేని పరుగులు. శ్రీకాకుళం వచ్చాక జీవితమంటే పోరాటమనే అభిప్రాయం బలంగా కుదురుకుంది. ఆత్మరక్షణ పేరుతో పోలీసులు చేసే అన్యాయాలకు లెక్క పత్రం ఉండదు. ఇన్స్పెక్టర్ల దృష్టిలో పోలీసులు మనుషులు కాదు, గానుగెద్దులు వాళ్ళు. ఆత్మవంచనతో కూడిన ఈ ఉద్యోగాన్నించి నటనా విముక్తి ఎన్నాళ్లకో. ఇలా నిట్టూర్పులతోనే 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేశాడు రామ్మూర్తి. రాంబాబును చూశాక అతనిలో ఏవేవో భావాలు ప్రాణం పోసుకున్నాయి. శివప్రాయం లాంటి జీవితం చిగిర్చినట్టుగా ఉంది. తన కొడుకు చినబాబే అనే ఆలోచన అతనికెంతో ఉత్సాహాన్ని, బలాన్నిచ్చి నిలబెట్టింది. అవును బాబు, పోలీసులు నిరుపేదలే. తుపాకీ ఎత్తితే పశువులం, లేకపోతే ఎందుకు కొరగాం. నోటి వరకు వచ్చిన మాటల్ని ఆపుకున్నాడు రామ్మూర్తి. రాంబాబును ఓదార్చాలని, ధైర్యం చెప్పాలని మనసులో రకరకాల ఆలోచనలు. అడవిలో కొంత దూరం వెళ్లి టక్కున జీప్ ఆగిపోయింది. అందరూ తుపాకులతో సిద్ధంగా నిల్చున్నారు. డిఎస్పీ, ఎస్ఐ శివలింగం దిగారు. కాసిం కూడా తుపాకీతో సిద్ధమయ్యాడు. వాళ్ల మామూలు పద్ధతి ప్రకారం రాంబాబును మధ్యలో నడిపిస్తున్నారు. ముందు ఎస్ఐ, వెనక డిఎస్పీ. రాంబాబు చేతి సంకెళ్ళు గనగనమంటున్నాయి. ఒరుసుకుపోయి ముంజేతులు నొప్పి పుట్టాయి. అడవి దగ్గినట్టుగా బూట్ల చప్పుడు. దట్టమైన అడవి గుండా ప్రయాణం. దారి పొడవునా రాంబాబు మాట్లాడుతూనే ఉన్నాడు. మానవుడు, నిజమైన స్వేచ్ఛ, ఈనాటి దేశ పరిస్థితులు, రాజకీయ సిద్ధాంతాలు, రాజీ మార్గాలు, ప్రపంచం నిండా రగులుతున్న విప్లవ జ్వాలలు, పోరాటాలు, దోపిడీ వర్గాలు, కోర్టులు చేస్తున్న మోసాలు, వర్గాలుగా చీలిపోతున్న భారతీయులు, వాటి ఆవశ్యకత, ఒకటేమిటి ఎన్నో తెలిసిన వాడిలా అంత చిన్న వయసులో అనర్గళంగా మాట్లాడుతూ మధ్య మధ్య చిలోక్తులతో, నవ్వులతో పోలీసుల వెంట నడుస్తూ ఉన్నాడు రాంబాబు. రాంబాబు వీపు మీద తుపాకీ గురిపెట్టి ఉంది. అయినా అతనిలో ఇసుమంతైనా భయం లేదు. నేను దేశద్రోహిని, 14 ఏళ్ల పసివాడు దేశద్రోహి. నేను పీల్చే గాలి దేశద్రోహులకు సాయం చేసేది. నేను పుట్టి పెరిగిన భూమి నాది కాదు. నా పాటలు, నా కథలు వేలాది లక్షలాది మంది విన్నారు. విన్నవాళ్లు వినిపిస్తారు. నా గీతాల్లోని సాహిత్యాన్ని, సత్యాన్ని ప్రచారం చేస్తారు. నన్ను మాయం చేయగలరు, కానీ నా గీతాన్ని ఏం మాయం చేయగలరు? మీరు ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన స్థానంలో ఉన్నారు. మాది ప్రజల పక్షం. మేము గెలిచేది లేనిది చరిత్ర తప్పకుండా రుజువు చేస్తుంది. కానీ ఇష్టం లేని, ఆత్మ అంగీకరించని, శత్రుపక్షంలో నిల్చొని ఏం చేస్తుంది? ఏ వ్యవస్థను నిలబెట్టదలుచుకున్నారో అదే పరోక్షంగా మిమ్మల్ని ఖూనీ చేస్తుంది. ఆలోచించండి. మధ్య మధ్య ఆగుతూ సాగుతూ రాంబాబు చెబుతున్న మాటల్లోని సారాంశాన్ని అందరూ మౌనంగా వింటున్నారు. గమ్యం చేరుకున్నారు కాబోలు. ఇన్స్పెక్టర్లు ఆగిపోయారు. వ్యూహం ప్రకారం పోలీసులు నిల్చున్నారు. ఎస్ఐ శివలింగం తెచ్చిపెట్టుకున్న ప్రేమతో, ఒరే బాబు, నువ్వింకా కుర్రోడివిరా,
తెలిసి తెలియకుండా చాలా చాలా మాట్లాడుతున్నావు, నువ్వెంత, నీ వయసెంతరా అన్నాడు. పార్టీ పరిజ్ఞానానికి వయసక్కర్లేదు సార్, ఆడ మగ చిన్న పెద్ద తేడా కూడా ఉండదు. మా చదువులు మీ న్యాయాలకు పరిమితం కావు, అవి విశ్వవ్యాప్తమైనవి. నేర్చుకోవలసింది మీరు మా దగ్గర కానీ మేము మీ దగ్గర కాదు సార్. చూడు రాంబాబు, ఇంటికెడతానంటే పువ్వుల్లో పెట్టి మీ ఊళ్ళో దిగబెడతాం. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తుంది. తల్లిదండ్రి కడుపు కాల్చకు, నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా అన్నాడు. రాంబాబు కిలకిలా నవ్వి, సార్ మీ సానుభూతికి థ్యాంక్స్, నా మాటేంటో దారేంటో చెప్పాను, అదే నా నిర్ణయం, మీరే ఆలోచించుకోండి అన్నాడు. డిఎస్పీ, అంతేనంటావా? అక్షరాల. అయితే మీ నాయకుల స్థావరాలు ఎక్కడో చెప్పు. రాంబాబు నవ్వి, స్థావరాలా సార్? మీకేం గుండెలున్నాయి అక్కడికి వెళ్ళడానికి? ఒకనాడు ఉండేవి, ఇవాళ లేవు. ప్రతి మనిషి, ప్రతి అడుగు, అడుగులోంచి ప్రతి మట్టి అటువంటి స్థావరంగానే తయారైంది. చాతనైతే తేల్చుకోండి, నేను చెప్పేది అది అన్నాడు. అధిక ప్రసంగం చేస్తున్నావు. మాకు హద్దంటూ ఉంటే కదా సార్ అధిక ప్రసంగం చేయడానికి. సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరి ప్రాణాలకు తెగించి పోరాడే ప్రతి వ్యక్తి నాలాగే మాట్లాడతాడు. ప్రపంచంలో ఏ పుట తిరిగేసినా ఇదే సత్యం కనబడుతుంది. మీరు ప్రభుత్వం కాదు, ఈ తుపాకులు తయారు చేసేవాళ్ళు ప్రభుత్వం. మీ శరీరం ప్రభుత్వానికి కాదు, ఈ కాకి నిక్కర్లు తొడిగించిన వాళ్ళు ప్రభుత్వం. మీరు కాల్చే ధైర్యం ప్రభుత్వం కాదు, డ్యూటీ పేర మిమ్మల్ని భయపెట్టి కాల్చండి లేదా చావండి అంటూ వెన్నంటి తరిమే యంత్రాంగం ప్రభుత్వం. మీరుండే ఇల్లు కాలనీలు ప్రభుత్వం కాదు, దేశంలో వేలాది ఎకరాలని పెట్టుబడుల్ని గుప్పిట్లో పెట్టుకుని పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవాళ్ళు ప్రభుత్వం. యు షట్ అప్ బ్లడీ, గాన్రిస్తూ రెచ్చిపోయాడు డిఎస్పీ రెడ్డి. 220 షూట్ హిమ్, 220 షూట్ హిమ్. రాంబాబు మళ్ళీ నవ్వి, సార్ నన్ను చంపగలరు కానీ న్యాయాన్ని చంపలేరు, నా సిద్ధాంతాన్ని చంపలేరు. కానీయండి మీ పని అని కళ్ళు మూసుకొని నించున్నాడు. రామ్మూర్తి, నో సార్ అని తుపాకీ దించాడు. 199, నో సార్. 200, నో సార్. ఒకరొకరే పోలీసులందరూ తుపాకులు దించారు. ఇన్స్పెక్టర్లు ఒకరొకరిని ఆశ్చర్యంగా చూసుకున్నారు. కాసేపట్లో డిఎస్పీ పిస్తోల్ ఢమ్మని మోగింది. ఆకాశం అరుణారుణమై ప్రకాశిస్తోంది. పని పూర్తి చేసుకుని జీపు వెనక్కి బయలుదేరింది. అడవి దాటకుండానే నీళ్లు అయిపోయి ఆగింది జీపు. ఈ అడవిలో నీళ్లు ఎట్లా అంటే ఎట్లా అని తర్కించుకోసాగారు అంతా. చివరికి రామ్మూర్తి, ఇప్పుడు వెళ్తుంటే చూశాను సార్, ఆ డొంకలోనే సెలయేరున్నట్టుంది అన్నాడు భయం భయంగా డిఎస్పీతో. అయితే ఏయ్ 199, నువ్వు రామ్మూర్తికి తోడుగా వెళ్ళు అన్నాడు ఎస్ఐ శివలింగం. నే వెళ్ళను సార్, భయంగా ఉంది. ఒక్క రామ్మూర్తి తప్ప అందరూ భయాన్ని వ్యక్తం చేశారు. మీ పని స్టేషన్కి వెళ్ళాక చూడాల్సిందే అంటూ రామ్మూర్తితో పాటు డిఎస్పీ మీసాలు దువ్వుకుంటూ బయలుదేరాడు. పొదలు గుంటలు దాటారు ఇద్దరు. రామ్మూర్తి మనసులో తుఫాను బయలుదేరింది. అడివంతా రాంబాబు మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. అడుగు అడుగులో రాంబాబు నవ్వే ప్రతిధ్వనిస్తుంది. భయమేస్తుందా రామ్మూర్తి అన్నాడు డిఎస్పీ. లేదు సార్, నడక సాగుతూనే ఉంది. రామ్మూర్తి మనసు గట్లు వరుసుకొని తిరగబడ్డ నదిలా ఉంది. ఏ క్షణానికి ఆ క్షణం రాంబాబు కళ్ళ ముందు నించొని కిలకిలా నవ్వుతున్నాడు. రక్తం మడుగులో పొరలాడుతున్న రాంబాబు దేహం చేతులందిస్తున్నట్లుగా ఉంది. ధైర్యం తెచ్చుకున్నాడు. తుపాకీ ఎత్తి క్షణంలో డిఎస్పీని కాల్చి అతని పిస్తోలు లాగేసుకుని రాంబాబు మృతకళేవరం వైపు పరుగులంకించుకున్నాడు రామ్మూర్తి. 2 రోజుల తర్వాత పోరాటంలో ఇద్దరు నక్సలైట్లు వధ. అందులో ఒకడు 14 ఏళ్ల కుర్రవాడని అధికారయుతంగా తెలుస్తోంది. ఒక తుపాకీ, 2 చేతిబాంబులు, మావో సాహిత్యం లభ్యం. పోలీసులు ఎవరికీ గాయాలు తగలలేదు అని మాత్రం వచ్చింది. ఇది చెరబండరాజు గారి చిరంజీవి కథ. ఒకనాడు ప్రజా ఉద్యమంలో భాగంగా సాగిన నక్సలిజం నేపథ్యంలో రాయబడినటువంటి కథ. వ్యవస్థకు వ్యక్తికి మధ్య ఉండేటువంటి తేడాల్ని, వ్యవస్థ ప్రభావంతో వ్యక్తి ఎలా నడుచుకుంటున్నాడు, వ్యక్తిలో అంతర్లీనంగా దాగి ఉన్న మానవత్వం ఎలా ఉంది అనే అంశాలని చాలా ఆర్ద్రంగా కళ్ళకు కట్టించారు చెరబండరాజు గారు ఈ చిరంజీవి కథలో. చక్కని కథను అందించిన చెరబండరాజు గారికి నమస్కరిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.